ఫ్రెండ్స్ నేను మీ శ్రీజాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను ఈరోజు బద్ధకం గురించి చెప్తున్నాను బద్ధకం అసలుకి ఎలా వెళ్ళాలి మన నుంచి దూరంగా దాని గురించి చెప్తున్నాను వినండి డోంట్ స్కిప్ వీడియో ఓకే మీలో చాలామందికి బోర్గా ఇంకా బద్ధకంగా ఉందా చెప్పండి లైఫ్ అంటే మీనింగ్ఫుల్గా లేదు టేస్ట్లెస్గా ఉంది అని అనుకుంటున్నారా జీవితం అంటే విసుగుగా ఉందా అని ఆలోచనలు వస్తున్నాయా ఎప్పుడైతే నీకు ఈ ఆలోచనలు వస్తున్నాయో మీది జీవితం సర్వనాశనమే ఇంకా బద్ధకం అనేది ఎంటర్ అయ్యిద్ది అనుకోండి మీ లైఫ్ ఇంకా అయిపోయినట్టే ఎండ్ అయినట్టే అందుకే బద్ధకం పోవాలంటే ఏం చేయాలో నేను చెప్తాను వినండి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయనుకోండి మీరు ప్రోకాస్ట్రేషన్ అనే దానికి ఎంటర్ అయినట్టే అంటే బద్ధకంలోకి ఎంటర్ అయినట్టే ఈ బద్ధకం అనేది మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు ఏ పనైనా చేయాలనుకున్నా ఏదైనా గోల్ ఉందని సాధించాలని ఉంటుంది కానీ ఏమవుతుంది మళ్ళీ మనకి బద్ధకం ఉంటుంది అందుకే మనం ఆ గోల్ దగ్గరికి రీచ్ అవ్వలేము అందుకే మనకి బద్ధకం పోవాలి అసలుకి ఏం చేయాలి సరే ఇప్పుడు ఏం చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని బద్ధకం 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 చాలా బద్ధకం అవుతుంది దీన్నే మనము ప్రోకాస్టినేషన్ అంటాము ఇప్పుడు నేను బద్ధకానికి ఇంకా బద్ధకం లేని దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బద్ధకం అంటే ఏంటి అసలు బద్ధకం లేనిది అంటే ఏంటి అని చెప్తాను వినండి ఓకే నాకు ఇప్పుడు ఒక వర్క్ అయిపోయింది ఆ వర్క్ అయిపోయిన తర్వాత నేను రిలాక్స్ అవ్వాలి 2 డేస్ వరకు నాకు వర్క్ చేయబుద్ధి కాదు నేను మ్యూజిక్ వింటా రిలాక్స్ అవ్వాలి అనే దాన్ని బద్ధకం అనరు సరే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము అయిపోయాయి ఎగ్జామ్స్ అయిపోయాక కొంతమంది రిలాక్స్ అవుతారు కొంతమంది రిలాక్స్ అవ్వకుండానే చదువుకుంటారు నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు అంటే నెక్స్ట్ సిలబస్ ఏముంది నెక్స్ట్ ఇయర్ ఏం చదవాలి అనే దానికి రెడీ అవుతారు ఓకేనా అలా ఉంటారు కొంతమంది అవ్వరు అసలు దీన్ని బద్ధకం అనరు ఓకేనా దేన్ని బద్ధకం అంటారంటే తిన్నామా పడుకున్నామా అనే దాన్ని బద్ధకం అంటారు రేపు గడిచింది ఈరోజు గడిచింది ఈరోజు తిన్నాము రేపు తిన్నాము అలా ఉండే వాళ్ళని బద్ధకం అంటారు ఇలాంటి వాళ్ళని బద్ధకస్తులు అంటాము లేజినెస్ ఫెల్లోస్ అంటారు మీలో ఏ కొద్ది లక్షణం అయినా కనిపిస్తుందేమో అనుకోండి ఒక్కసారి అలర్ట్ అవ్వండి ఈ బద్ధకం నుంచి బయటికి రండి మళ్ళా మనకి లైఫ్ రాదు కాబట్టి బద్ధకాన్ని వదిలించుకోండి ఎలా వదిలించుకోవాలి మీకు కొన్ని టిప్స్ చెప్తాను వినండి ఫస్ట్ టిప్ ఏంటంటే లైఫ్లో మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక గోల్ పెట్టుకోండి ఆ లక్ష్యం సాధించే వరకు మీరు ఊరుకోకండి దానిపైనే వెళ్ళండి ఆ లక్ష్యం పెట్టుకున్న తర్వాత నేను ఇది సాధించాలి అని డైలీ అనుకోండి ఇది నాకు కావాలి ఇది నేను సాధించాలి అనే ఒక గట్టి పట్టుదల పెట్టుకోండి మీరు ఆ గోల్ని మీరు ఏమనుకుంటున్నారు ఆ గోల్ని 10 మందికి చెప్పండి ఒకవేళ మీరు ఇప్పుడు ఆ గోల్ని చెప్పాక నెరవేర్చకపోతే మీరు చాలా చీప్గా ఉంటారు వాళ్ళ ముందు ఎలా ఉంటామంటే అయ్యో నేను ఈ గోల్ చెప్పాను నేను చెయ్యకపోతే ఆ గోల్ని నేను బ్యాడ్గా అవుతాను అని మీ దాంట్లో ఉంటుంది అందుకే మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ ఎవరితో అయినా చెప్పండి మీ గోల్ గురించి మీ పేరెంట్స్తో అయినా ఇంకా మీ ఫ్రెండ్స్తో అయినా కజిన్స్తో అయినా రిలేటివ్స్తో అయినా ఎవరితో అయినా అందరితో ప్రతి ఒక్కరితో చెప్పండి ఓకేనా మై లైఫ్ అంబిషన్ ఈజ్ దిస్ అని చెప్పండి ఏమైనా అనుకుంటారా ఏమీ అనుకోరు ఓకేనా మీరు చెప్పండి ఏం కాదు ఎప్పుడైతే ఆ గోల్ని మీరు అనుకుంటున్నారో అప్పుడు మీ మైండ్ సబ్కాన్షియస్కి పోయి అదే గోల్ అని నిర్మించుకుంటారు మీరు అది సాధించే వరకు నీ మనసు కూడా ఊరుకోదు దానికి ప్లానింగ్ కూడా మొదలు పెడతావు సాధన కూడా మొదలు పెడతారు ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు ప్లాన్ చేయండి స్టాప్ థింకింగ్ అండ్ డూ ఇట్ నౌ అని అనుకోండి సెకండ్ థింగ్ ఓకే ఆలోచించడం మానేయండి అసలు కానీ మొదలు పెట్టండి సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి చీమ చూడండి యాంట్ ఎప్పుడైనా పడుకోవడం చూసారా మీరు చీమ ఎప్పుడైనా పడుకోవడం చూసారా ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది కదా సపోజ్ మీరు ఇక్కడ చెయ్యి పెడితే ఏమైంది దాని పైనుంచైనా పోవచ్చు పక్క నుంచైనా పోవచ్చు లెఫ్ట్ సైడ్ అయినా పోవచ్చు కదా అలాగే మీరు కూడా ఆలోచించి మానేసి పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి
ఏ పనైనా చెయ్యాలి చెయ్యాలి అని అనుకోండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు చూడండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే నేను కూడా ఒక స్టూడెంట్నే. ఇప్పుడు ఎగ్జామ్కి ఫీజు కట్టాలి. ఫీజు కట్టాలైతే లాస్ట్ డేట్ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేదాకా వాళ్ళు ఆగుతారు స్టూడెంట్స్. డబ్బు ఉంది కానీ కట్టడానికి బద్ధకం ఎక్కువ. టైం కూడా చాలా ఉంది కానీ బద్ధకం. లాస్ట్ ఏం అవుతుంది? ప్రతి ఒక్కరూ ఫామ్ కట్టుకొని క్యూలో నుంచుంటారు కదా. నేను చెప్పింది నిజమే కదా. ఇంకా ఆ రోజు మొత్తం డిస్టర్బెన్సే. దీన్ని కూడా బద్ధకం అని చెప్పవచ్చు మనం. కాబట్టి మీరు ఆలోచించడం మానేసి పనిచేయడం మొదలు పెట్టండి. సరే, నేను ఒకటి చెప్తాను, వినండి. రేపటి పని రేపే చేయండి, ఈరోజు పని ఈరోజే చేయండి. ఈరోజు చేయాలనుకునే పని ఈరోజే ఇప్పుడే చేయండి. రేపేమవుతుందో ఎవరికి తెలుసు చెప్పండి. అందుకని ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. అసలు మిమ్మల్ని ఏది డిస్ట్రాక్ట్ చేస్తుంది? మీ ఫ్రెండ్సా, మీ ఇంటర్నెటా, ఇంకా మీ టీవీయా? అలా ఒకటి తెలుసుకోండి, సోషల్ మీడియానా లేకపోతే సినిమాలా? ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది? మీకు ఒక ఆంబిషన్ ఉంది, ఒక గోల్ ఉంది, కానీ మీరు దాని వెనకాల వెళ్లకుండా మిమ్మల్ని వేరే వాటిని మళ్ళిస్తుంది. అది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఫ్రెండ్స్ డివియేట్ చేస్తున్నారు అనుకోండి. ఒక మంచి ఫ్రెండ్ని చూస్ చేసుకొని వాళ్ళతో స్నేహం చేయండి. మీ క్యారెక్టర్కి మ్యాచ్ అయ్యే ఫ్రెండ్ని చూస్ చేసుకోండి. ఆ విధంగా మీ ఆంబిషన్ని దగ్గర పెట్టుకోండి. ఏదైతే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందో దాన్ని తెలుసుకోండి. వాటిని మీరు అవాయిడ్ చేయండి. మళ్ళీ ఇంకొకటి టిప్ ఏంటంటే, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మీరు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి బుద్ధులే వస్తాయి. ఇంకా వాళ్ళ లక్షణాలు అన్నీ వస్తాయి, గుడ్ హ్యాబిట్సే వస్తాయి. లిస్నింగ్ టు గుడ్ వర్డ్స్, అంటే మంచి మాటలు వినండి. ఎవరి నుంచి మనము ఇన్స్పైర్ అవుతాము అని తెలుసుకోండి. ఏదైనా మంచి విషయాన్ని వింటే మీది ఆటోమేటిక్గా మైండ్ పనిచేస్తుంది. అదేవిధంగా మంచి బుక్స్ కూడా చదవండి. మంచి బుక్స్ చదివితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ బుక్లోంచి మనం ఏదో ఒకట కొన్ని వర్డ్స్ నేర్చుకొని, ఏదో ఒకట మనం కొన్ని విషయాలు నేర్చుకొని, ఏదో ఒకట లైఫ్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్స్ కూడా రావచ్చు కూడా. వన్ థింగ్, మంచి మాటలు వినండి, ఇంకా మంచి బుక్స్ చదువుకోండి. ఈ నేను ఇప్పుడు దాకా చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. మీరు పక్కా ఓవర్కమ్ ఫ్రమ్ లేజినెస్ అవుతారు, ఇంకా గుడ్ సక్సెస్ కూడా వస్తుంది. ఇంకా నేను కొన్ని టిప్స్ చెప్తాను, వినండి. ఇప్పుడు పొద్దునే లేచినమ్మటే మీతో మీరే మాట్లాడుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాతో నేనే మాట్లాడుకుంటా. అలాగా ఆలోచించండి, నేనేం చేయాలి లైఫ్లో, ఏం సక్సెస్ అవ్వాలి అని మీకు మీరు అనుకోండి, మాట్లాడుకోండి, మీలో మీరే మాట్లాడుకోండి. అప్పుడు నాతో నేనే మాట్లాడుకుంటూ నాకు నేనే అడ్వైస్ ఇచ్చుకోవచ్చు, ఇంకా సజెషన్స్ కూడా తీసుకోవచ్చు నాకు నేనే. ఇట్లా ఎప్పుడైతే మనకి మనము సజెషన్స్ తీసుకుంటూ, మనకి మనం గైడ్గా చేసుకుంటూ ఇంకా లిసనింగ్, అప్పుడు మీరు లేజినెస్ నుంచి బయటికి పడవచ్చు. మీ దరిదాపులకు కూడా రాదు లేజినెస్ అంటే. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఎ లాట్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.